హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూడండి, మిస్ అవుతారు. ముందు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టిన డౌట్స్ వీడియో పెట్టిన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు పొద్దున్న పెడతాను డౌట్స్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు 3-1 బీటెక్ రెగ్యులరు, 3-2 సప్లై, 2-2 సప్లై రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని. సో ఈరోజు చూసినట్టయితే 4-1 మనం 24th అనుకున్నాం, 1 వీక్ తర్వాత, 5 డేస్ తర్వాత ఇవాళ ఇవాళ రిలీజ్ అయింది, 6 డేస్ తర్వాత 4-1 రిజల్ట్స్. సో కరెక్షను వాళ్ళది రెగ్యులర్ ఏమో బాగా లూజ్గా జరిగింది, సప్లై కొంచెం లైట్గా టఫ్ జరిగింది అని అంటున్నారు. కానీ అన్నీ నాకు తెలిసి అన్నీ కూడా లూజ్గానే జరిగింది ఈసారి. 4-1 బీటెక్ బాగా పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇక 3-1 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి, అవి కరెక్షన్ అయిపోయింది. సో నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే 3-1 బీటెక్ రెగ్యులర్ రిజల్టు, 3-2 బీటెక్ సప్లై, 2-2 బీటెక్ సప్లై, వీటిల్లో ముందు 3-1 బీటెక్ రెగ్యులర్ రిజల్ట్ అయితే నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి దానికి 1 వీక్ గ్యాప్ వేసుకున్న నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. సో ఇక 3-2-2-2 వచ్చేసరికి ఇంకా కరెక్షన్ అవుతుంది కాబట్టి సప్లీలు కొంచెం 2 వీక్స్ డిలే అవ్వచ్చు. సో మ్యాక్సిమం అయితే నెక్స్ట్ వీక్ ఇది 3-1 అయితే మ్యాక్సిమం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా ముందు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో 3-2-2-2 మాత్రం ఇక 1 వీక్ తర్వాతే అనుకోవాలి. ఇక సో చాలామంది అడుగుతున్నారు ఇది చేయడం జరిగింది. సో ఇంకేమన్నా తెలిస్తే మీకు పెడతాను, ఓకేనా? సో ఇదే మీకు చెప్దామని చేశాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.